గాయత్రి కాఫీ తీసుకురా సరేనండి తీసుకొస్తున్నా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు అండి మనం 4 రోజుల కిందట పత్తికి మందు కొట్టేసినాం కదా అది చూసుకొని వస్తా పోయి ఆ సరే అండి పోయిరా అండి కొంచెం కదులు యాక్షన్ యాక్షన్ ఎప్పుడు వచ్చావండి ఏమండి తలక్కోకనుండారు ఏమైందండి ఏమైందంటే 4 రోజుల కిందట మనం పురుగు మందు కొట్టినాం కదా అది 3000 పెట్టి కొట్టినా కానీ ఇంత వారం రోజులు జరిగినా ఇంకా పురుగు చావలేదు అందువల్ల ఏం చేయాలో దిక్కులేదుగా ఆలోచన చేస్తాను ముందు కొట్టిన మందు వేస్ట్ అయింది కదా మళ్ళీ 3000 పెట్టి కొట్టినాము అది వేస్ట్ అయింది మళ్ళా కొట్టాలంటే డబ్బులు లేవు అందుకే ఆలోచన చేస్తాను సరేనండి నేను పొదుపు సంఘంలో ఉన్నాను కదా ప్రతి నెల గ్రూప్ జరుపుకుంటాము ఆ మీటింగ్లో క్యాసిటెట్ చూపించారు అందులో ఆవు పేడ ఆవు మూత్రము ఆకు అలము కషాయం చేసి పంటపై కొట్టారు పురుగులు చనిపోయినాయి వియే అన్నని అడిగి కనుక్కున్నామా ఆ కషాయాన్ని తయారు చేసుకోవడానికి తక్కువ ఖర్చు అవుతుందంట ఆ కషాయం మన పంటకు ఉపయోగపడుతుందేమో వియే అన్నని అడిగి తెలుసుకున్నాం పదా కాదే 3000 రూపాయల మందులు పెట్టి కొడితే అంత పవర్ఫుల్ మందులు కొడితేనే పనిచేయలేదు ఈ ఆకు కలుములు ఏం పనిచేస్తాయి తక్కువ ఖర్చు కదండి ఒకసారి చూద్దాం పండి సర్లే ఒకసారే కదా చూద్దాం పదా నమస్తే అన్న నమస్తే అమ్మా ఏమ్మా గాయత్రి ఇలా వచ్చారు ఏం లేదన్నా మొన్న పొదుపు మీటింగ్ లో కషాయాల గురించి చూపించారు కదా వాటి గురించి మా ఆయనకి వివరించండి ఏమన్నయ్య ఏమైంది మీ పంటకి
ఏం లేదన్నయ్యా, నేను పత్తి పంట వేసినాను, దానికి పచ్చ పురుగు ఎక్కువగా ఉన్నది, 3,000 మందులు తీసుకొచ్చి కొట్టినా కానీ పనిచేయట్లేదు, మీరు ఏదో కషాయాలు తయారు చేసి వీడియోలు మా భార్యకు చూపించిన అంట కదా, దాని గురించి కొంచెం వివరిస్తారా? సరే, దానికి పచ్చ పురుగు కాయలు పురుగుకి అగ్నేశ్రమ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు నేను అగ్నేశ్రమ తయారు చేసి చూపిస్తాను, వెళ్దాం రండి. తమ్ముడు, మనకి అగ్నేశ్రమం తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు వేపాకు 5 కిలోలు, పొగాకు 1 కిలో, పచ్చిమిర్చి 1/2 కిలో, వెల్లుల్లి 1/2 కిలో, ఆవు మూత్రము 10 నుంచి 15 లీటర్ల వరకు మనం దీంట్లో వాడుకోవచ్చు. ఈ విధంగా మనం సమకూర్చుకున్న పదార్థాలన్నీ మెత్తగా రుబ్బుకోవాలి. మనం మొదట ఈ వేపాకున 5 కిలోల వేపాకున మొదట మెత్తగా రుబ్బుకోవాలి. ఒక కిలో పొగాకును మెత్తగా రుబ్బుకోవాలి. 1/2 కిలో వెల్లుల్లి మెత్తగా రుబ్బుకోవాలి. అరకిలో పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకోవాలి. 15 లీటర్ల ఆవు మూత్రము ఇందులో పోసుకోవాలి. తర్వాత కొద్దిగా వేడెక్కిన ఆవు మూత్రంలోకి మెత్తగా చూర్ణం చేసిన వేపాకు వేయాలి. తర్వాత మెత్తగా దంచిన వెల్లుల్లి 1/2 కిలో వెల్లుల్లి ముద్ద వేయాలి. తర్వాత పచ్చిమిర్చి మెత్తగా చూర్ణం చేసిన పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా పొడి చేసిన పొగాకు ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన దాన్ని 3 పొంగులు వచ్చేదాకా మరిగించాలి. ఈ విధంగా కలిపెట్టిన మిశ్రమాన్ని 3 లేదా 4 పొంగులు వచ్చేదాకా మరిగించాలి. ఇలా ఈ విధంగా 3 లేదా 4 సార్లు పొంగించిన ద్రావణాన్ని 48 గంటల పాటు చల్లార్చాలి. అప్పుడు మనకి అగ్నేశ్రంగా తయారవుతుంది. అప్పుడు మన పంటలపై పిచికారీ చేసుకోవడానికి మంచి అనుకూలంగా ఉంటుంది. దీన్నే అగ్నేశ్రం అంటారు. దీన్ని 2.5 లీటర్లు లేదా 3 లీటర్లు కషాయాన్ని తీసుకొని 100 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవచ్చు. ఈ అగ్నేశ్రము 3 నెలల వరకు నిలువ ఉంటుంది. అగ్నేశ్రం మనకు తయారైనది 2 రోజుల తర్వాత రండి, తీసుకెళ్ళి పంటపై పిచికారీ చేసుకోండి. సరే అండి, వెళ్ళేస్తాం. అన్నయ్య, వస్తున్నాను. తను 2 రోజుల తర్వాత అగ్నేశ్రం ఇస్తానంటావు కదా, అందుకే వచ్చినాను. ఇస్తాంపా. మనం ముందుగా అగ్నేశ్రం వడగోసుకోవడానికి ముందుగా గుడ్డ కట్టుకోవాలి. ఇట్లా ఇలాగా గుడ్డ కట్టుకోవాలి. ఈ విధంగా మనము ఇలా పలసాని గుడ్డలో వడగోసుకోవాలి. తీసుకో.
ఇలా ఒడగోసిన మిశ్రమమే మనకి అగ్నేశ్వరంగా తయారైనది. ఈ కషాయం ఎన్ని రోజులు నిలువ ఉంటుంది అన్నయ్య? ఈ కషాయాన్ని 3 నెలల వరకు నిలువ ఉంచుకోవచ్చు. అన్నయ్య, ఈ కషాయము ఎకరాకి ఎంత ఉపయోగించుకోవాలి? ఈ కషాయము 2.5 లీటర్ నుంచి 3 లీటర్ల వరకు తీసుకొని 100 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ అగ్నేశ్వరాన్ని 100 లీటర్ల నీళ్ళలో కలిపేసి పిచికారీ చేసుకోవాలి. సరేనయ్యా, వెళ్ళొస్తా. చాలా సంతోషంగా వచ్చాను అబ్బా. ఏం లేదన్నయ్య, మీరు ఇచ్చిన అగ్నేశ్వరము చాలా బాగా పనిచేసింది. నేను 3000 డబ్బులు ఖర్చు పెట్టి కొట్టినా కానీ పనిచేయలేదు. అందుకు చాలా బాగా మీరు ఇచ్చిన అగ్నేశ్వరం చాలా బాగా పనిచేసింది. పురుగులు అన్నీ చనిపోయినాయి అన్నయ్య. అన్నయ్య, ఇన్ని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నయ్య. ధన్యవాదాలు అబ్బా.